మిగతా అప్డేట్స్ చూస్తే అర్థించొద్దు, పోరాడి సాధిద్దాం. ఇది ఏపీ సర్కార్ అనుసరిస్తున్న వ్యూహం. ఈ క్రమంలోనే కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు రాకున్నా ఏదో రకంగా సమీకరించుకుంటూ అభివృద్ది పనులకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు పడుతోంది. కేంద్రం ఆలస్యం చేస్తుంటే రాష్ట ప్రభుత్వమే ముందుకు తీసుకెళ్తూ సవాల్ విసురుతోంది. దీంతో ఈ యుద్ధం ఎంతవరకు వెళుతుందన్నది ఆసక్తిగా మారింది. కేంద్రంతో సఖ్యతగా ఉండి పనులు చేయించుకునే పరిస్థితి ఏపీకి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. దాదాపు నాలుగేళ్ల పాటు మోడీతో మైత్రి బంధాన్ని పక్కకు పెట్టి కేంద్రంతో నేరుగానే ఢీకొంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసిందో అప్పటి నుంచి కీలక ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను ఒక్కొక్కటిగా ఆపేస్తున్నారని, అలాగే ముఖ్యమైన హామీల అమలుకు కేంద్రం ఏదో రకమైన కొర్రీలు వేస్తుందనేది ఏపీ సర్కార్ వాదన. ఇంత జరుగుతున్నా విపక్షాలు మాత్రం నోరెత్తడం లేదని మంటెక్కిపోతుంది టీడీపీ. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టులకు నిధుల విషయంలో సాంకేతిక పరమైన ఇబ్బందులు కలిగిస్తూ కేంద్రం ఆటంకాలు సృష్టిస్తుందనేది ఇక్కడ డౌట్. అయితే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రాజెక్టుల విషయంలో వెనకడుగు వేయకూడదని భావిస్తుంది ప్రభుత్వం. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి నిధుల సమస్యే పెద్ద ఇబ్బందిగా ఉండేది. ఇప్పటికీ DPR2 ఆమోదించకుండా మోదీ సర్కార్ కావాలనే కొర్రీలు వేస్తుందనేది ప్రభుత్వ పెద్దల వాదన. అయినా పనులు మాత్రం ఆగకుండా జాగ్రత్త పడుతుంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు రాజధాని నిర్మాణం కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా కేంద్రం పెద్దగా నిధులు కేటాయించలేదనే అంశాన్ని ప్రభుత్వ వర్గాలు బహిరంగంగానే చెప్పేస్తున్నాయి. గతంలో టీడీపీ ఎన్డీఏలో ఉన్న రోజుల్లో కేటాయించిన 1,500 కోట్ల రూపాయలు, విజయవాడ గుంటూరు నగరాలకు కేటాయించిన 1,000 కోట్లు మినహా రాజధానికి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే ఈ నిధుల ఖర్చు విషయంలో టీడీపీ బీజేపీ మధ్య పెద్ద రాజకీయమే నడిచింది. కారణాలేమైనా రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు ఏ మూలకు సరిపోవనేది ప్రభుత్వ వాదన. అయితే రాజధాని నిర్మాణానికి నిధుల పరంగా ఇబ్బంది రాకుండా ఆలస్యంగానైనా అమరావతిలో శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ నివాస సముదాయం, ఎన్జీఓ టవర్స్ వంటి వాటితో పాటు శాశ్వత సచివాలయ భవన నిర్మాణ పనుల్లో జోరు పెరిగింది. తాజాగా రికార్డు స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని కూడా అట్టహాసంగా ప్రారంభించారు ఏపీ సీఎం. అలాగే హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి జ్యుడిషియల్ సిటీలో సిటీ సివిల్ కోర్టు భవనాన్ని నిర్మించి తాత్కాలికంగా అక్కడ ఏర్పాటు చేయడానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటుంది ఏపీ సర్కార్. ఇక మరో కీలక ప్రాజెక్ట్ కడప స్టీల్ ప్లాంట్. దీనిపై చాలా కాలంగా కేంద్ర రాష్ట్రాల మధ్య సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ పేరుతో ఓసారి, మెకన్ సంస్థ పేరుతో మరోసారి వచ్చి కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సర్వే చేసుకుని వెళ్లారు. కానీ ఈ విషయంలో అడుగు ముందుకు పడలేదు. దీంతో ముందు చెప్పినట్టుగానే కేంద్రంతో సంబంధం లేకుండా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు పునాది రాయి వేశారు. రాళ్లేసి చేతులు దులుపుకుంటున్నారని బీజేపీ రాజకీయంగా ఆరోపణలు గుప్పించినా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా సహకరించడం లేదని, పరిపాలనా పరంగా కేంద్రం కౌంటర్ ఇచ్చినా శంకుస్థాపన చేశాం, అదే విధంగా నిర్మాణము చేసి చూపిస్తామంటూ సవాల్ విసురుతుంది ఏపీ సర్కార్. అయితే ఇదే తరహాలో రామాయపట్నం పోర్టును టేకప్ చేస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, ఆర్థిక లోటు భర్తీ వంటివి కేంద్ర పరిధిలోకి వచ్చే అంశాలు. వీటి గురించి ఓవైపు పోరాటం చేస్తామనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి పార్టీ వర్గాలు. కేంద్రంతో ఈ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కాలు దూడడం కరెక్టేనా? భవిష్యత్తులో దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తవా? ఇంతకీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ పై వివిధ వర్గాల భావన ఎలా ఉంది? కే
కేంద్రంతో మొదలుపెట్టిన ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుందోననే ఆసక్తికర చర్చ ఏపీ ప్రభుత్వ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎన్నికల వేళ ఈ మొత్తం ఎపిసోడ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడిన ఆ తర్వాత పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. కేంద్రంతో ఈ స్థాయిలో పంచాయతీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అలాగే ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందోననేది అంచనా వేసుకుని కొంచెం దూకుడు తగ్గిస్తే బెటరా అనే చర్చ కూడా జరుగుతుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే విషయం ఓ పక్కన చెబుతూనే మోడీతోనో బీజేపీతోనో వ్యక్తిగత వైరం పెంచుకునే స్థాయిలో రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా అనే ఆందోళన కొన్ని వర్గాలలో వ్యక్తమవుతుంది. గతంలో కూడా కాంగ్రెస్తో ఇదే స్థాయిలో వైరం కొనసాగించి తీరా 2019 ఎన్నికల నాటికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయిందని ప్రస్తావిస్తున్నారు కొందరు నేతలు. ఇక ఆర్థికంగా చూసుకున్నా భవిష్యత్తులో రాష్ట్రానికి ఇబ్బందులు తప్పవనే వాదన కూడా తెరపైకి వస్తుంది. కేంద్రంతో పంతానికి పోయి మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఆర్థికంగా రాష్ట్రానికి గుదిబండలాగా మారే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. ఒక్కో ప్రాజెక్టు వేలాది కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టినవని గుర్తు చేస్తున్నారు. కేంద్ర సహకారం లేకున్నా నిధులు ఇవ్వకున్నా వీటిని కంటిన్యూ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో కష్టమైన వ్యవహారం అంటున్నారు. ఎన్నికల విషయం పక్కన పెడితే భవిష్యత్తులో రాష్ట్రం మరిన్ని ఆర్థిక కష్టాల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందనే విషయాన్ని గుర్తించాలన్నది కొందరి మాట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. భవిష్యత్తులో రాష్ట్రం గట్టెక్కాలంటే ఆర్థికంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అంటున్నాయి ఆర్థిక వర్గాలు. పక్క సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నామని వీటిల్లో ఏ ఒక్క దాని నుంచి వెనక్కి వచ్చే పరిస్థితి లేదంటుంది ప్రభుత్వం. అలాగే అభివృద్ధికి నిధుల కేటాయింపు ఇతరత్ర ఖర్చులు భరించడం ఏపీ లాంటి రాష్ట్రానికి చాలా కష్టమని అంటున్నారు. అందుకే కేంద్రంతో కాలు దువ్వే విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుందా అనే భావన వ్యక్తమవుతుంది. అయితే ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పేందుకు ఎవరూ ముందుకెళ్లడం లేదు. ఈ క్రమంలో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన కనిపిస్తుంది. ఇలా వరుస పెట్టి శంకుస్థాపనలు చేస్తూ దూసుకెళ్తున్న ఏపీ సీఎం చంద్రబాబును వేరే కోణంలో నుంచి చూస్తోంది బీజేపీ. చంద్రబాబు చేసే ప్రతి పనిలోనూ తెర వెనుక గూడుపుటాని ఉందనేది బీజేపీ వాదన. ఏ ఒక్క విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకత ప్రదర్శించకపోవడం వల్లే రాష్ట్రానికి ఇబ్బందులు వస్తున్నాయంటోంది. ఇదే విషయాన్ని ఎన్నికల్లో వీలైనంతగా ప్రచారం చేస్తామంటూ స్పష్టం చేస్తున్నారు కమల్నాథులు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న శంకుస్థాపనలు కావచ్చు, కామెంట్లు కావచ్చు, అన్ని ఎన్నికల స్టంటేనంటుంది బీజేపీ. ముఖ్యంగా ఏపీ సర్కార్ ఏ ప్రాజెక్టుల గురించి ఘనంగా చెప్పుకుంటుందో ఆ ప్రాజెక్టులను అడ్డుపెట్టుకునే, అవినీతికి రాజకీయానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుందనేది బీజేపీ వాదన. పోలవరం విషయానికి వస్తే కొత్త కాంట్రాక్టర్ కు పోలవరం పనుల అప్పగింత మొదలుకుని పునరావాస ప్యాకేజీ అమలు వరకు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది కమలనాథుల ఆరోపణ. ఇదే విషయాన్ని ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని స్పష్టం చేస్తున్నారు. పారదర్శకతతో లేకుండా అనేక అనుమానాలకు తావిచ్చేలా డీపీఆర్ 2ను రూపకల్పన చేయడం వల్లే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులేస్తుందని అంటున్నారు బీజేపీ నేతలు. కేంద్రానికి అనుమానాలను నివృత్తి చేస్తే పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రావని తాము ఎన్నిసార్లు చెప్తున్నా ప్రభుత్వం ఎందుకు చెవికెక్కించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. దీనంతటినీ కప్పిపుచ్చేందుకే పోలవరం సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేస్తూ బీజేపీ అధినాయకత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారని అంటున్నారు కమలనాథులు. ఇక రాజధాని విషయాన్ని కూడా ఇదే కోణంలో చూస్తున్నారు. అమరావతి కోసం ప్రత్యేకంగా ఇచ్చిన నిధులను వేరే వాటికి ఖర్చు పెట్టేశారని, పైగా ఎటువంటి డిజైన్లను కేంద్రానికి పంపించకుండా ఎలాంటి ప్రపోజల్స్ చూపకుండా కేంద్రం నుంచి నిధులను ఏ విధంగా ఆశిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులకు సరైన యూసీలు కూడా ఇవ్వలేదని, కేంద్రం ఒకటికి రెండు సార్లు ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన తర్వాత యూసీలు పంపారని, అవి కూడా పూర్తి స్థాయి సమాచారం లేకుండా ఏదో తూతూ మంత్రంగా పంపారనే ఆరోపణలు గతం నుంచి చూస్తూనే ఉంది. రాజధాని నిర్మాణ విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తే కేంద్రం నిధులు ఎందుకివ్వదని, అవసరమైన పక్షంలో తామే ముందుండి రాజధాని కోసం నిధులు తెచ్చేవాళ్లమని అంటున్నారు. ఇక కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ ఇదే తరహాలో టీడీపీ రాజకీయం చేస్తుందని అంటున్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు సరే, కానీ ఆ ప్లాంట్ కింద ఉన్న గనులెన్నీ, అవి ఎంత మొత్తంలో ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా స్టీల్ ప్లాంట్ నిర్వహిస్తుందా లేక ఏదైనా సంస్థ భాగస్వామ్యంతో స్టీల్ ప్లాంట్ రన్ చేస్తుందా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా శంకుస్థాపనలు చేసుకుంటూ వెళ్లిపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం చంద్రబాబు ఈ తరహా గిమ్మిక్కులు చేస్తున్నారని, దీన్ని కేంద్రంతో యుద్ధం చేస్తున్నారన్నంత స్థాయిలో చూడాల్సిన అవసరం లేదంటున్నారు కమలనాథులు.